Hello, andarki namaste. Welcome to my channel. Ee roju nenu pumpkin curry ela chesukovalo chupistanu. Idi chala simple method lo taste chala ekkuva vachelaaga ela chesukovalo chupistanu. Dani kosam stove paina kadai pettukunnanu. Kadai lo koddiga oil add chestunnanu. Oil koncham heat avvagane manam indulo mustard seeds వేసుకుందాం ఆవాలు వేసుకుందాం ఇక్కడ ఆవాలు నేను కొద్దిగా ఎక్కువగానే యూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మన కర్రీకి దాని తర్వాత కొద్దిగా శనగపప్పు యాడ్ చేస్తున్నాను కొద్దిగా కర్రీ లీఫ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు గార్లిక్ని పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకున్నాను దాన్ని యాడ్ చేస్తున్నాను ఇదంతా కలర్ చేంజ్ అయిపోతుంది కదా ఇప్పుడు సో ఇక్కడ కలర్ చేంజ్ అయింది మనకు ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు యాడ్ చేస్తున్నాను నేను పసుపు అంతా కలిసేలాగా కలుపుకొని ఇక్కడ ఒక లార్జ్ టమాటోని కట్ చేసి పెట్టుకున్నాను దాని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ టమాటో అంతా అందులో కలుపుకుంటున్నాను పసుపంతా అంటే ఇలాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకుంటాను టమాటో మనకు 3-4 నిమిషాల్లో కుక్ అయిపోతుంది సో ఇప్పుడు 3-4 నిమిషాలు అయ్యింది కదా మూత తీసి చూసాను టమాటో అంతా మెత్తగా అయిపోయింది దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో మనము ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాము కారం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కారం అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటాను కారం కలిపిన తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము నేను పంప్కిన్ పైన పొట్టు తీసేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని యాడ్ చేస్తున్నాను ఈ పంప్కిన్ కర్రీ ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల ఈ పంప్కిన్ కర్రీ ఏంటంటే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆయన వాళ్ళకి ఇది ఫేవరెట్ కర్రీ లాగా కూడా తయారవుతుంది నేను చెప్పగలను కంపల్సరీగా ఎందుకంటే అంత బాగుంటుంది దీని టేస్ట్ ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకుంటాను 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటిని కలుపుకుంటున్నాను నేను పంప్కిన్ ముక్కల్ని కలుపుకొని ఇందులో నేను కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటాను కూరని ఇప్పుడు ఇందులో నేను ఎలాంటి మసాలా యూస్ చేయట్లేదు చాలా సింపుల్ మెథడ్ చెప్తున్నాను ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది సాల్ట్ యాడ్ చేశాక నేను 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను దాని తర్వాత మూత తీసి ఇలా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత దాన్ని కలుపుకొని 1 నిమిషం కుక్ చేసుకుంటాను ఈ పంప్కిన్ చాలా తొందరగా ఉడికిపోతుంది అందుకే మీకు ఆ పంప్కిన్ పైన అవి చిన్న చిన్న లేయర్ లాగా వెళ్తుందన్నమాట ఉడికితే అదే సో నేను అయిపోయింది కర్రీ సర్వ్ చేసేసుకున్నాను ఈ విధంగా మీరు కర్రీ చేసుకోవడం వల్ల పంప్కిన్ని ఈ దాని టేస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ విధంగా డామ్ షూర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో